नोटिस एक् पद्धत अर्थ अदा बंद लाइट विध्वंसमा यदी का नाग संवसरा मुख्यमंत्री गारु मूड सारे संतकाल पेटर इपड़दा डबूल राला क्रिश्चियन कम्यूनिटी राला मुस्लिम शादी मंजिल की राला डबूल विदल चयन दादापू ने रोजल आ रोज अधिकार पार्टी एमएलए चुट तिगे अधिकार दूर जगना अन्नी प्रयत्म निरसन दाने हाउस अरेस्ट मनमेमी मन नियंत्रण राज्य प्रजास्वाम्य राज्य पद्धति हाउस अरेस्ट हाउस अरेस्ट विव लेकिन एंत विचित्रे कोई सारी पुटेपाड़ कॉलेज मेद ब्रिडील कोसम अर्दवन रोड लटर पड़ते पर्मीशन इकूं कैंसल लटर कदा जगे प्रति कार्यक्रम के अमल वैएस कांग्रेस पार्टी नायक रोड इष्टा राज्य मीटे प्रजा इबंध पेटे कार्यक्रम का एदो पक्न जर कार्यक्रम शांतियुत कार्यक्रम कोई सारी अनारोग्या दृष्टि अंत आरोग्य प्रेम वे इपड़े मुंद अमति अमति ले नेल्लूरु रूरल निजर्ग क्रिश्चियन सोदर की कम्यूनिटी हाल लेक क्रिश्चियन सोदर्लु पेल्लिंडि चेसुकोवालन्ना जन्मदिनालु चेसुकोवालन्ना लेदा सामाजिक कार्यक्रमालु चेसुकोवालन्ना प्रैवेट कल्याण मंडपाल्लो लक्षलादि रूपायलु खर्चु अय्ये परिस्थिति ई परिस्थितुल्लो नेल्लूरु रूरल नियोजकवर्गानिकि क्रिश्चियन सोदर्लकि कम्यूनिटी हाल कावालनि अधिकार पार्टी शासनसभ्युडिगा गत 4 ఏళ్లుగా अनेक प्रयत्नालु चेशां ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి 20 రోజుల్లోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి చేత క్రిస్టియన్ కమ్యూనిటీలకు నిధులు విడుదల చేయమని సంతకం కూడా చేయించాం. ఈ 4 సంవత్సరాల్లో స్వయంగా సాక్షాత్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు గత 4 సంవత్సరాల్లో 3 సార్లు సంతకాలు చేశారు. 2019 లో 2021 లో 2022 లో క్రిస్టియన్ కమ్యూనిటీలకు నిధులు విడుదల చేయమని. కానీ ఒక్క రూపాయి నిధులు విడుదల కాల క్రిస్టియన్ కమ్యూనిటీలకు నిధులు విడుదల చేస్తారు అన్న ఆశతో జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి క్రిస్టియన్ సోదరులకు కమ్యూనిటీ హాల్ కోసం ముస్లిం సోదరులకు షాది మంజిల్ కోసం వేదాయపాళ్ళం గాంధీనగర్ ప్రాంతంలో స్థలాలు కూడా కేటాయించడం జరిగింది. కానీ స్థలాలు కేటాయించి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా ఒక్క రూపాయి నిధులు విడుదల కాల ఈ పరిస్థితుల్లో ఆనాడు అధికార పార్టీ శాసనసభ్యుడిగా మంత్రుల చుట్టూ ముఖ్యమంత్రి గారి చుట్టూ అధికారుల చుట్టూ సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా తిరిగామో ఈ రోజు అధికార పార్టీకి దూరంగా జరిగిన ప్రజల పక్షాన ఆ సమస్యలపై పోరాటం చేయాలని గత 4 నెలలుగా నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తూ ఉన్నా. నేను అడిగే ఏ మాట కూడా ఇప్పుడు కొత్తగా అడిగే మాట కాదు. నేను అడిగే ప్రతి ప్రజా సమస్య పరిష్కారం కూడా నేనేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత गत 4 సంవత్సరాల్లో క్రిస్టియన్ కమ్యూనిటీల సాధన కోసం 3 సార్లు ముఖ్యమంత్రి గారు సంతకాలు పెట్టినటువంటి కాగితాలు కూడా మీ అందరికి కూడా స్వయంగా అందించడం జరిగింది. మరి ఈనాడు గత 4 రోజులుగా అనేక ఆత్మీయ సమ్మేళనాలు అదే విధంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వాట్సాప్లు టెక్స్ట్ మెసేజీలు పోస్ట్ కార్డులు క్రిస్టియన్ కమ్యూనిటీల కోసం నిధులు విడుదల చేయమని అంతా గల్పితే ఓ 7 కోట్లు ఉంటుంది. 7 కోట్ల రూపాయలు కొన్ని వేల మంది క్రిస్టియన్ సోదరులకు వేలు చేసే కార్యక్రమం. ఆ నిధులు విడుదల చేయకుండా ఈనాడు ఆ నిధుల విడుదల కోసం క్రిస్టియన్ కమ్యూనిటీ నిర్మాణం కోసం ఈరోజు ఉదయం 10 గంటలకు గాంధీనగర్ లో క్రైస్తవ సోదరులకు కేటాయించినటువంటి ఆ స్థలంలో నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే వేకో జోన్ వచ్చి పోలీసులు హౌస్ అరెస్ట్ చేసి అంటారు.
ఆ గాంధీ నగర్ లో ఆ స్థలం ప్రాంతంలో కూడా చుట్టూ పోలీసులు మోహరించిన తీరు, ఆఖరికి నా ఇంటికి ఎవరు రావాలన్నా కూడా రకరకాల అభ్యంతరాలు చెప్పే తీరు, ఏమిటి దుర్మార్గం అని అడుగుతూ ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇది న్యాయం అని అడుగుతూ ఉన్నా. నేను విధ్వంసం చేయలేదే, బంధులు చేయలేదే, సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టలేదే. మీరు సంతకం పెట్టారు, 4 సంవత్సరాల్లో 3 సార్లు స్వయంగా ముఖ్యమంత్రి గారు సంతకాలు పెట్టారు. మీరు సంతకాలు పెట్టిన దానికి డబ్బులు విడుదల కాలేదు. డబ్బులు విడుదల చేస్తే, 7 కోట్లు విడుదల చేస్తే క్రిస్టియన్ సోదరులకి కమ్యూనిటీలు వస్తుందని శాంతియుతంగా నిరసన చేయడం కూడా తప్పు అని అడుగుతున్నా. ప్రశ్నిస్తే వేధించి కేసులు పెట్టి గృహ నిర్బంధాలు చేసే ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తూ ఒక్కటి మాత్రం చెప్తున్నా, అర చేతిని అడ్డు పెట్టి సూర్యకాంతి నాపలేరు. అరెస్టులతో, లాఠీలతో, తోటాలతో, ఆ యొక్క నిషేధాజ్ఞలతో, గృహ నిర్బంధాలతో, పోలీసు లాకప్లతో, జైళ్లతో ప్రజా ఉద్యమాలు ఆపలేరు. ఖచ్చితంగా మీరు ఎంత వేధించినా, ఎంత అణచివేసినా ఆ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, రూరల్ నియోజకవర్గంలో అద్వాన్నపు రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, పొట్టేపాళ్ళు ములుమూడి కలుజుల మీద బ్రిడ్జిలు కావచ్చు, నెల్లూరు తాడిపర్తి రోడ్డు కావచ్చు, బారా సాహిద్ దర్గా ఆ యొక్క నిధుల మంజూరు కోసం ఏ విధంగా పోరాటం సాగించామో, అదేవిధంగా ఏదైతే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్, గణేష్ ఘాట్ కావచ్చు, ఆ యొక్క క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కోసం కావచ్చు, ముస్లీముల షాదీ మంజిల్ కోసం కావచ్చు, ముస్లీముల, దళితుల, గిరిజనుల కొన్ని వందల మంది బిడ్డలకి మేళ్లు చేసే ఆ యొక్క ముస్లిం గురుకుల పాఠశాల దాదాపు 95% పూర్తయింది. గత తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పొంగూరు నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు, ఆనాడు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ గారు ఉన్నప్పుడు, నోడా చైర్మన్ గా కోటమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నప్పుడు ఆనాటి తెలుగుదేశం పార్టీ హయాంలో 95% పూర్తయింది ఆ ముస్లిం గురుకుల పాఠశాల. ఈ రోజు 5% పూర్తి చేయలే పరిస్థితి 4 ఏళ్లలో. అక్కడ కానీ 5% పనులు పూర్తయితే కొన్ని వందల మంది ముస్లిముల, దళితుల, గిరిజనుల బిడ్డలకి మేళ్లు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొమ్మరపూడి, కొండపూడి, దేవరపాళెం, దొంతాలి, ఆమంచర్ల సాగునీటి ప్రాజెక్టుల కోసం కావచ్చు, ఆ యొక్క అంబేద్కర్ భవన్ కోసం, కాపు భవన్ కోసం, ఆ యొక్క బీసీ భవన్ స్టడీ సర్కిల్ కోసం, రూరల్ నియోజకవర్గంలో ఆ యొక్క జగనన్న కాలనీలో ఇచ్చిన స్థలమే చాలా తక్కువ, కనీసం దాంట్లో కనీస వసతులు ఉన్నాయంటే లేని పరిస్థితి. ఆ యొక్క వసతుల కల్పన కోసం అన్నిటికీ మించి రూరల్ నియోజకవర్గంలో 10,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇచ్చే ఆ యొక్క ఆమంచర్ల ఆరిస్తారు.